నమస్కారం, సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కనిలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమం. అమరవీరుల త్యాగదనులను స్మరించుకునేందుకు మరియు గాంధీ వర్ధంతి సందర్భంగా మౌనం పాటించిన పోలీసులు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని 2 నిమిషాలు మౌనం పాటించిన రామగుండం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. జాతిపిత మహాత్మా గాంధీ 70వ వర్ధంతి కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బడికెల రాజలింగం, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, ఎండి ముస్తఫా మాట్లాడుతూ గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి, 70వ వర్ధంతి భారతదేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా మహాత్మా గాంధీ గారు వర్ధంతి. మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ చెర నుండి విముక్తి చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సౌపార్జన చేసి మరి ఈనాడు మనం స్వేచ్ఛావాయువులను పిలుచుకుంటూ ఇవాళ మనము మరి ఈ విధంగా ఉన్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు అని చెప్పారు. అదేవిధంగా మరి భారతదేశం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి పాలన భారతదేశాన్ని ఒక బలవంతమైనటువంటి దేశంగా పాశ్చాత్య దేశాల లోపల కూడా అబ్బురపడేటువంటి విధంగా మనం కూడా భారతదేశం లాగా ఎదగాలనేటువంటి ఆలోచనను రేకెత్తించినటువంటి మహానుభావు. అదేవిధంగా కేసీఆర్ గారు నేను తీసుకొచ్చాను తెలంగాణ నేను తీసుకొచ్చానని నిర్ర దిగుతూ ఉన్నాడు. మరి సోనియా గాంధీ కనుక మరి ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి తెలంగాణ ఇవ్వాల్సినటువంటి అవసరం గురించి తెలుసుకొని మరి ఎంతోమంది స్టూడెంట్స్ మరి అసూలు బాసినటువంటి పరిస్థితుల లోపల ఇక ముందు అలాంటివి జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చినటువంటి మరి మహానుభావురాలు సోనియా గాంధీ అనేటువంటి విషయం మర్చిపోయాను. ఆనాడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మోకరిల్లి, అమ్మాయి ఇది మీరు చేసినటువంటి మీరు పెట్టినటువంటి భిక్ష మాకు తెలంగాణ ఇచ్చినారు, అందుకే మీకు పాదాభివందనం చేసుకోవడానికి కుటుంబ సమేతంగా వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి స్థాయికి ఎదిగినావు అంటే మీకు గడ్డి రోజులు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, కేంద్రంలో అధికారం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు అనేటువంటి తెలియజేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి తన 70వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖనిలో యువజన కాంగ్రెస్ పార్టీ మిగతా సంబంధిత సంఘాలన్నీ కూడా కలిసి వాళ్ళ 70వ వర్ధంతిని ఘనంగా ఏర్పాటు చేయడం. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి 70వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి యువజన కాంగ్రెస్ తరఫున ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మనం ఈ ఫలాలు అనుభవిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం మరి మహాత్మా గాంధీజీ గారు మరి సత్యాగ్రహం మరి ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా మరి బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుండి ఎల్లగొట్టి మరి మనకు స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు మరి మహాత్మా గాంధీజీ గారు మరి ఆయన ఆశయాలను మరి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పి కోరుచున్నాము. అలాగే మరి ముందు భవిష్యత్ తరాలకు మరి గాంధీజీ సేవలు ఓన్లీ మన భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలకు కూడా అతనికి ఆయన ఆశయాల్లో అతని అడుగుజాడలో నడుస్తున్నారు. మరి అలాంటి మహాత్మా గాంధీజీ గారు లేకపోవడం మనకు చాలా దురదృష్టకరం. అయినా ఆయన చూపిన మార్గంలో ఆయన ఆశయాలు ఎల్లవేళలా మరి కాంగ్రెస్ పార్టీ మరి యువజన కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన అడుగుజాడలో నడుస్తుందని తెలియజేస్తున్నాము. దేశం కోసం మరి ఆంగ్లేయుల చెర నుండి స్వాతంత్రం కోసం నాయకత్వం వహించి మరి ముందుండి దేశాన్ని నడిపించిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ మరి వారి వర్ధంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు
సంస్థాప ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి దేశ స్వాతంత్ర్యం కోసం విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాల కోసం, దళిత బహుజనుల కోసం, వారి స్వాతంత్ర్యం కోసం, మరి స్వేచ్ఛావాయువులు తీర్చడానికి ఈ దేశం కోసం ముందుండి ప్రాణత్యాగం చేసిన గొప్ప మహానుభావుడు. మరి ఆ యొక్క మహానుభావుడు వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో అగ్రదేశాలు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారి శాంతియుతంగా అహింస మార్గంలో ఈ దేశం ఈ దేశాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో యువత మరి వారి జీవితాన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని మరి అహింస మార్గంలో శాంతియుత మార్గంలో ప్రయాణించాలని కోరుతూ ఈ దేశానికి మరి సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం ఈ యువత పాటుపడాలని కాంగ్రెస్ పార్టీ ఇతర కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాను. ఈ కార్యక్రమంలో సుతారి లక్ష్మణ్ బాబు, నాయిని ఓదేలు, వీరబోయిన రవి యాదవ్, దార కుమార్, ఫయాజ్, ఎర్ర మధు, పీకా అరుణ్ కుమార్, బూడిద మహేందర్, నీలకంఠి రాము, పంజా శ్రీనివాస్, బైరిమల్ల రాజ్కుమార్, గాదే నరేష్, కాశిపాక బాపు, బండి మురళి, కెంగేర్ల కుమార్, చిలుక శ్రావణ్, దిలీప్ రెడ్డి, మాటేటి సతీష్ పాల్గొన్నారు. దేశం కోసం, మన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకునేందుకు ఉదయం 10:58 నుండి 11:00 వరకు 2 నిమిషాలు రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా మౌనం పాటించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ 2 నిమిషాలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపి ఎలాంటి శబ్దం లేకుండా మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, సిఎస్బి ఏసీపీ రమేష్ బాబు, సిఎస్బి సిఐ రాజు, మల్లయ్య శ్రీనివాస్, ఎన్టీపీసీ సిఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సిఐ బుద్ధస్వామి, గోదావరి కని 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, దేవారెడ్డి, ఆర్ఐ మధుకర్, సిపిఓ ఏఓ సతీష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కోసం వారి ఆత్మకు శాంతి కోరుతూ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సిఐలు రమేష్ బాబు స్వామి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.